ఇక జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగితే అట ఆవిర్భావ దినోత్సవం. వాస్తవానికి సోనియా గాంధీ పైన ఉన్న ఒక ముద్ర ఏంటంటే రెండు ముద్రలు ఉన్నాయి. మనము నిజం మాట్లాడుకోవాలి ఇక్కడ, అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లని కొందరు అంటారు, ఇంకొందరు తెలంగాణ బలిదేవత అని కొందరు అంటారు. తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ బలిదేవత. బలిదేవత అని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువగా అంటారు, ఇచ్చిన తల్లని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కొందరు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఇటువైపు అటువైపు కూడా ఉంటారు, అంటే పార్టీలకు సంబంధం లేకుండా సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పొలిటికల్గా ఎంట్రీ కాకుండా కూడా ఎంటర్ కాకుండా కూడా వాళ్ళు అంటారు. ఈ వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మరి వాస్తవానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవతనా, తెలంగాణ బలిదేవతనా అనేది ఇంకా కూడా ఈ తెలంగాణలో ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది, ఇంకా కూడా క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. మరి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్ల, తెలంగాణ బలిదేవతనా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్ల, తెలంగాణ బలిదేవతనా అంటే ఒక రకంగా రెండు అని కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా అవుతుంది, అంటే గట్లా అనాలి లేకపోతే ఇట్లా అనాలి అంటే తెలంగాణ ఇచ్చిర్రు కదా, తెలంగాణకు తోడ్పడరు. ఇప్పుడు 1300 మంది బలిదానాలు చూసిన తర్వాత వీళ్ళ గుండె కరిగి వీళ్ళు తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడరు. ఇన్కేస్ 1300 మంది చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ గుండె కరగకపోతే, వీళ్ళు ఇవ్వకపోతే ఆ సంఖ్య ఎక్కడికి చేరును, ఆ ఉద్యమం ఇంకెక్కడికి ఇంకెంతవరకు ఊవెత్తున ఎగుసును ఎవరికి తెలుసు? 1300 మందితోటి ఆగిపోయింది. ఎప్పుడు తెలంగాణ ఇస్తే 1300కు ఆ సంఖ్య ఆగిపోయింది. ఇన్కేస్ ఇవ్వకపోతే ఆ సంఖ్య ఎక్కడికి పోను, ఆ ఉద్రిక్తత ఎక్కడి వరకు చేరుకును, ఆ పోరాటం ఎక్కడి వరకు వెళ్ళును, ఆ యొక్క చైతన్యం, ఆ యొక్క కడుపు మంట, ఆ యొక్క గుండె కోత ఇంకెన్ని ఉద్యమాలకు, ఇంకెన్ని బంధులకు, ఇంకెన్ని ఇబ్బందులకు దారితీసును. కనుక అట్లీస్ట్ ఇక్కడి వరకు వాళ్ళ యొక్క మనసు కరిగిపోయినందుకు తెలంగాణ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ అంతకంటే ముందు ఇది నేను చెప్పింది రెండవ అంశం, రెండవ సెకండరీ పాయింట్. ఇది మొదటి పాయింట్ ఏంటంటే, మరి మీ గుండె 1300 మంది ప్రాణాలు ఇచ్చేదాకా కూడా మీ గుండె కరగలేదా? దొడ్డి కొమరయ్య మొదలుపెట్టిండు, దొడ్డి కొమరయ్య నాడు మొదలుపెట్టిండు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దొడ్డి కొమరయ్య. గొడ్డలి పట్టుకొని దిగిండు పోరాటానికి, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. ఆనాటి నుంచి వెళ్ళి పోరాటం మొదలైంది కదా. ఏదో ఒక సందర్భంలో మధ్యలో మీరు ఇచ్చి ఉంటే ఇవాళ ఈ 1300 మంది చచ్చిపోయేవాళ్ళ? మొదట మీరు బలిదేవత, తరువాత తెలంగాణ ఇచ్చిన దేవత. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాలి. మొదట బలిదేవత, బలిదేవత నుంచి వెళ్ళి మీరు ఇక ట్రాన్స్ఫర్మేషన్ ఇటు చెందిరు, మీరు ఇటు మారిరు. కొంత మీ యొక్క మనసు, మీ యొక్క ఆలోచన అవన్నీ కూడా బలిదేవత నుంచి వెళ్ళి తెలంగాణ ఇచ్చే దేవతగా కన్వర్ట్ అయ్యారు. అంతే, డైరెక్ట్ తెలంగాణ ఇచ్చిన దేవత అంటే ఎవడు ఒప్పుకోడు, డైరెక్ట్ బలిదేవత అన్న కూడా ఎవరు ఒప్పుకోరు. వాస్తవం రియాలిటీ మాట్లాడుకుంటే ఇదే జరిగింది తెలంగాణలో. ఇక దానికి తగ్గట్టు ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కనుక, ఎట్లయితే ఇంద్రబాయ్ తెలంగాణ ఇచ్చిరు బీజేపీ వాళ్ళు ఉంటే ఆయనతో కూడి చెప్పవు అని చెప్పేసి కొందరు అంటారు. ఇంకొందరు ఏమంటారు, నువ్వు ఇంతమంది సచ్చిన తర్వాత ఆ శవాల పైన నువ్వు ఇచ్చినట్టు కాదు, అది మేము గుంజి తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి ఇంకొందరు అంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే, వాస్తవానికి తెలంగాణ ఇచ్చి ఉండొచ్చు కానీ కొట్లాడి మనం తెచ్చుకున్నామంటేనే మన యొక్క ఆత్మగౌరవానికి అర్థం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చేసిన పోరాటం అట్లాంటిది, అక్కడ విద్యార్థులు చేసిన పోరాటం అట్లాంటిది, ఉద్యమకారులు చేసిన పోరాటం అట్లాంటిది. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ గుండె ధైర్యం అట్లాంటిది. కనుక తెలంగాణ ఇచ్చిర్రు అని చెప్పుకునే కంటే కూడా తెలంగాణ ప్రజలు మనం తెచ్చుకున్నామని చెప్పుకుంటేనే మన యొక్క ఆత్మగౌరవానికి, మన యొక్క పోరాటానికి, ఇన్నేళ్ల శ్రమకు ఒక అర్థం ఉంటుందని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలకు నేను ఈ వేదికగా అందరికి కూడా చెప్తా ఉన్నా. దయచేసి దీన్ని గమనించాలి మిత్రులారా, మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. రైట్, వార్తల్లోకి వెళ్దాం. మరి ఇక మరి జూన్ 2న వేడుకలు ఉన్నాయి, చూడాలి మరి. అయితే మొన్న మనం ఒక సందర్భం వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఉద్యమకారులకు 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేయలేదంటే వాస్తవానికి కొందరికి, ఆయనకు అనుగుణంగా ఉన్న నాయకులకు, ఆయనకు తోడుగా ఉన్న వ్యక్తులకు, అందులో ఒకరిద్దరికి అనుగుణంగా ఉన్నా లేకున్నా కూడా కొంత సపోర్టు చేసి లేపిండ్రు. కొందరిని ఎమ్మెల్యేలను చేసిండ్రు, కొందరిని ఎంపీలను కూడా చేసిండ్రు. వాస్తవానికి పూర్తి స్థాయిలో ఈ 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఈ 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు.
ఎవడైనా జరిగింది అంటే నేను చెప్పు తీసుకొని కొడతా అని చెప్పినా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎవడైనా ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని చెప్తే నా చెప్పు తీసి అమాంతం చెంప మీద వలకూడదు. ఇది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ అనేది ఊరికే రాలే, వాళ్ళు ప్రాణాలు అర్పించి వాళ్ళ ప్రాణాల బలిదానాల పైన ఇవాళ నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అది వాస్తవం, అది ముమ్మాటికి వాస్తవం. కనుక ఊరికే అలవోకగా సునాయాసంగా అయిపోయింది మొత్తం, న్యాయం జరిగిపోయింది, అద్భుతంగా తీర్చిదిద్దబడింది అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మరి పదేళ్ల కాలంలో కేసీఆర్ నిజంగా ఉద్యమకారులకు, ఆ బలిదానాలైన కుటుంబాలకు పూర్తి స్థాయిలో, కొంతమేరకే చేసారు కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోవడం వల్ల ఒక వ్యతిరేకత అనేది ఏర్పడ్డది. మరి ఇప్పుడు వచ్చిన తెలంగాణ దేవత అంటారు కదా, మరి తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ తల్లి ఈ కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో నడుస్తూ ఉంది. మీరు వచ్చి ఒక 5 నెలలు ముగిస్తుంది, ఇంకొక మీకు 4.5 ఏళ్ళు ఉన్నది, మీకు చాలా టైం ఉన్నది. నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఏంటంటే ఉద్యమకారులకు, ఈ బలిదానాలైన కుటుంబాలకు న్యాయం చేసే ఒక అవకాశం మీకు దక్కింది. అదృష్టంగా దాన్ని భావించండి. ఈ తెలంగాణ కోసం రక్తం చిందించి రొమ్ము విరుచుకొని ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా తుపాకీ తూటాలకు కూడా ఎదురెళ్ళిన ఘనత ఎవరిదంటే నా తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ బిడ్డలది. అటువంటి వాళ్లకు మంచి చేసే, అభివృద్ధి చేసే, న్యాయం చేసే అవకాశం నేడు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దాన్ని వినియోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అద్భుతమైన పొజిషన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ గత ప్రభుత్వం చేసినట్టే మీరు కూడా తప్పు చేసి మాటలు చెప్పి మభ్యపెట్టి ఉద్యమకారులకు, బలిదానాలైన కుటుంబాలకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు పట్టిన గతే ఇవాళ మీకు కూడా పడుతుంది, అంతకంటే ఎక్కువనే పడుతుందని కూడా చెప్తారు. ఎందుకంటే మీ పైన ఒక ముద్ర కూడా ఉన్నది కదా, ఆ ప్రాణాలను బలి తీసుకుందే మీ పార్టీ అనేది ఉంది. కనుక అట్లీస్ట్ దాన్ని రూపుమాపాలంటే మీరు ఈ యొక్క కుటుంబాలకు, ఈ యొక్క ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయవలసిందిగా మేము ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. నాట్ రిక్వెస్టింగ్, మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందలేదు. మీరు ఉద్యోగాల పరంగానా, జీతాల పరంగానా, లేకపోతే వాళ్ళకు పెన్షన్లు ఇస్తారా, ఈ పెన్షన్లు కాకపోతే ఇంకేదైనా ఒక వ్యాపారం కల్పిస్తారా, ప్రభుత్వ కోటాలు ఇంకేమైనా కల్పిస్తారా అనేది మీ ఇష్టం. కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారే విధంగా వాళ్ళకు న్యాయం చేయవలసిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వం పైన ఉన్నది. గత ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పినా నేను, ఈ ఉద్యమకారుల యొక్క బలిదానాలైన కుటుంబాల పట్ల గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. మీరు కూడా అట్లే ఫెయిల్ అయితే మీరు కూడా పాతాళానికి పడిపోతారు అనేది గుర్తుపెట్టుకోండి. రైట్.